ಕವಿಂ ಕವೀನಾಮುಪಮಶ್ರಮಸ್ತಮಂ ಜ್ಯೇಷ್ಠರಾಜಂ ಬ್ರಹ್ಮಣಾಂ ಬ್ರಹ್ಮಣಸ್ಪತ ಆನಶೃಣ್ವನ್ ನೂತಿಭಿಃ ಸೇದಸಾದನಂ ಶ್ರೀಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ. కొంచెం లిఫ్ట్ ఇవ్వండి బాబు. రండి అంకుల్. ఎక్కడి వరకు అంకుల్? బ్యాంక్ స్ట్రీట్ బాబు. నీ పేరు? పృథ్వీ అంకుల్. లోపలికి రామ్మా పొద్దు. లేదండి. పర్వాలేదు రామ్మ. కూర్చో బాబు. వాటర్ తీసుకో పొద్దు. పృథ్వీ, నిన్ను చూసిన వెంటనే మా అబ్బాయి గుర్తుకొచ్చాడు. ఆవిడే నా భార్య. నా కోడలు ప్రమేల. పృథ్వీ, ఈ విషయాలన్నీ నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? నిన్ను చూసిన వెంటనే మా అబ్బాయి అవినాశి గుర్తు. మర్చిపోదామన్న మర్చిపోలేని జ్ఞాపకాలు. వాడి జ్ఞాపకాలు ప్రతి నిమిషం నాన్న నాన్న అంటూనే ఉండేవాడు. అవినాష్కి సండే వచ్చిందంటే చాలు, చాలా ఆనందం. ఎందుకంటే ఆ రోజు మా సొంత ఊరు వెళ్తాడు. అడిగి మా ఊరన్నా, మా ఊర్లో పెద్దలన్నా ఎంతో గౌరవం, ఎంతో అభిమానం, ప్రేమ. అలాగే మా ఊర్లో గుడి ఉంటుంది. ఇప్పుడు వెళ్ళిన గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకుంటేనే కానీ వాడు ఎక్కడికి వెళ్ళడు. వాడికి పచ్చని పొలాలన్నా, ఆ పచ్చని కొబ్బరి తోటలన్నా ఎంతో ఇష్టం. అందుకే కొబ్బరి తోటలన్నీ చుట్టూ చుట్టుకుంటూ వచ్చేవాడు. వాడికి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, రాజేష్, సంతోష్. వాళ్ళిద్దరితో సరదాగా ఒక అరగంట గడిపేవాడు. ఒక గంట ఆ గోదావరి గుట్టుకు తిరుగుతూ ఉండేవాడు. సరదాగా కౌర్లు చెప్పుకుంటూ వాడు ఫ్రెండ్స్తో గడుపుతూ గలగల పొంగి ఆ గోదావరి వంచనే ఎక్కువ సమయం కేటాయించేవాడు. నన్ను అనేవాడు, నాన్న మన ఊర్లో తిరిగితే ఎంతో సరదాగా హ్యాపీగా ఉంటుంది తెలుసా, మీరు రావచ్చు కదా,
అని అంటూ ఉండేవాడు. అలా ఒకరోజు కమింగ్ రండి బావగారు. ఏంటి సడన్ సర్ప్రైజ్? ఇటు పన్నెండు వచ్చానండి, పాపని మనవరాల్ని చూసి వెళ్దామని ఇలా వచ్చాను. అమ్మా ప్రమిళ. ఆ మావయ్య గారు, నాన్నగారు ఎప్పుడొచ్చారు? మావయ్య గారు ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చి 10 నిమిషాలు అవుతుంది. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఆఫీస్కి వెళ్తున్నావా? ఆఫీస్కే వెళ్తున్నానండి. అవును, ప్రమోషన్ విషయం ఏమైంది? మేబీ 1 వీక్లో కాల్ రావచ్చండి. కాఫీ తీసుకోండి. మామయ్య గారు ఆఫీస్కి వెళ్తున్నాను. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళరు. ప్రమిళ వెళ్ళొస్తా? సరేనండి. అరే ఏమండి, హెల్మెట్ మర్చిపోయారు. అక్కయ్య గారు ఏరండి. ఎన్ని మందులు వాడినా ఏమీ తగ్గట్లేదు బావగారు. హాస్పిటల్కి వెళ్ళాం, అయినా సరే ఈ చేతులు నొప్పులు, ఈ కాళ్ళు, ఈ నొప్పులు, ఇవి తగ్గట్లేదు బావగారు. ఇంత ముందు చూపించారు కదా. అక్క మందులు వాడితేనే తగ్గుతున్నాయి బాబు. ఆ మందులు వాడటం అయ్యి మానేస్తుంటే మళ్ళీ అలాగే నొప్పులు వస్తున్నాయి. హలో ఎవరండి? ఏమండి ఏమైంది? సారీ అంకుల్, ఇంకా నేను బయలుదేరుతాను. సరే బాబు, జాగ్రత్తగా వెళ్ళరా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు చూసారు కదా, ఒక సెకండ్ తప్పిదాం. అవినాష్ చాలా మంచివాడు,
కానీ తను చేసిన తప్పు ఏంటంటే సెల్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం, తిరిగిరాని లోకానికి వెళ్ళిపోవడం. ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ చాలా బాధపడుతుంది. సెల్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం చాలా తప్పు. నేను మారాను, మీరు కూడా మారండి. ఒక్కసారి ఆలోచించండి.